యేసు ప్రభువారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే అయ్యా, యేసు ప్రభువారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే అమ్మా, వింటున్నావా? నిన్ను కన్న తల్లి కన్నా, నిన్ను కట్టుకున్న భర్త కన్నా, అయ్యా నిన్ను చేసుకున్న నీ భార్య కన్నా, నీ కడుపున పుట్టిన పిల్లల కన్నా నా ప్రభు నిన్ను ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమెన్ చెప్దాం గట్టిగా. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక చాలామంది తమ జీవితంలో నష్టపోతూ ఉన్నారు. మీకు తెలుసా, ఎవరైతే ఈ భక్తిని కలిగి ఉంటారో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నదని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. ఏమిటి ఆ లాభం? దేవుని ప్రేమించి ఎంతో దూరాల నుండి ప్రయాసపడి వచ్చారే, ఇది భక్తి, వ్యర్థముగా పోదు. భక్తితో నీ వచ్చావా? ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆయన నా ప్రాణేశ్వరి, నా ప్రాణంతో సమానమైన వాడా, నా ప్రాణముతో సమానమైన దానా. నీవు మాట్లాడుతుంటే నాకు విసుకనిపించటంలా, నీవు నన్ను అడుగుతుంటే నాకు విసుకనిపించటంలా, నీ ప్రేమలో తేనెలలు కూర్చున్నవి, నీవు నన్ను ఎంతగా ప్రేమించి నా దగ్గరకు వచ్చావు గనుక ఇదిగో నిన్ను దీవించడానికి నేను సిద్ధముగానున్నానన్న యేసు ప్రభు వారు ఇదిగో ఇక్కడ తన సేవకులను ఏర్పాటు చేసి వారికి అధికారం ఇచ్చినప్పుడు సేవకులు ఏం చేశారు? ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసములు ఉండి వారు చేతులు ఉంచి వారిని ఆశీర్వదించినప్పుడు వారిలో నుండి దయ్యాలు వెళ్ళిపోయినాయి అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రోగములు పోయినాయి. ఎందుకో తెలుసా? మీరు దేవుని యొక్క నామములో విశ్వాసముతో మీరు అడుగు పెడితే అసలు చావే మన ప్రభువు దగ్గరకు రాదే. అప్పెందుకు వచ్చింది? మరణమే మన ప్రభువుని జయించలేదే. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా అని ప్రశ్నించిన నా యేసయ్య నామమును ఆరాధించే నువ్వు రోగాలకు భయపడిపోతున్నావా? డాక్టర్లను నమ్మినంత ఇదిగా నా ప్రభువు నమ్మలేకపోతున్నావా? అప్పిచ్చి నీ ఆస్తులన్నీ దోచుకునేవాడిని నమ్ముతున్నావే, నా ప్రభువుని నమ్మలేకపోతున్నావా? నీకెన్ని మందులు వాడినా పిల్లలు పుట్టరని చెప్పి నీ డబ్బులన్నీ వసూలు చేసి నేను ఉసూరు అనిపించే ఆ డాక్టర్ల మాటలు నమ్ముతున్నావే, నా ప్రభువు మాటలు నమ్మలేకపోతున్నావా? నా ప్రభువు నమ్మితే, నమ్మటం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైపోతాయి. చెప్పకూడదాం గట్టిగా, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. మాది మెండపేట అండి. నా పేరు యోహాన్ అండి. మన మే 31 నాకు చాలా ప్రమాదం తప్పిందండి. కరెంట్ వైర్ మెయిన్ వైర్లకి నేను ఓసలాగుతుంటే తగిలేయిందండి. నాకు నేను చచ్చిపోనేమో అనుకున్నారండి అటుపక్క అందరూ. దేవుని ఎందు చాలా గొప్ప కార్యం చేయడండి. నేను అప్పుడు ఇక్కడ 4 నెలల నుంచి వస్తున్నానండి, ఓసల పనికి వెళ్తున్నాను. అయ్యగారి ప్రార్థన బట్టి నేను చాలా బలపడ్డానండి. నేను వచ్చి ఇక్కడ 4 నెలల నుంచి అప్పుడు అంజూరు పండు తీసుకుంటున్నాను. మొన్న నెల మా ద్రాక్షరసం తీసుకున్నానండి. మా ఆవిడ కూడా నీళ్ళు వేసుకుందని నేను చనిపోతే ఎలాగని నేను చాలా బాధపడ్డానండి. కానీ దేవుని నన్ను బలపరిచాడండి. నాకు ఓన్లీ చిన్న గాయంతోనే నన్ను ముష్టిపచ్చి నాకు ఎక్కడ గాయమేం తాగలేదండి. నన్ను సవిజీవిని ఉంచాడు. దేవుడికే వందనాలండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కాకినాడలో 16 తేదీ సోమవారం 9:00 నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. తాడేపల్లి గూడెంలో 18 తేదీ బుధవారం 9:00 నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. పాలకొల్లులో 19 తేదీ గురువారం 9:00 నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. గుంటూరులో 22 తేదీ ఆదివారం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, గుంటూరు. అనంతపురంలో 23 తేదీ సోమవారం 9:00 నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. జోగులాంబ 24 తేదీ మంగళవారం 9:00 నుండి జరుగును. స్థలం పరివార్ ఫంక్షన్ హాల్, రైల్వే స్టేషన్ రోడ్, చింతలపేట, జోగులాంబ, గద్వాల్.